ట్వంటీ థర్డ్ డిసెంబర్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉండే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట సింబల్ బెల్ ఆల్లో అయితే పెట్టుకోండి ఇరవై తొమ్మిదవ కోల్కత్తా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకున్న దేశమేది ఇరవై తొమ్మిదవ కోల్కత్తా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డును గెలుచుకున్న దేశమేది ఆన్సర్ ఇజ్రాయెల్ వివరణ చిల్డ్రన్ ఆఫ్ నోబడి ఇజ్రాయల్ చలనచిత్రం ఇరవై తొమ్మిదవ కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ చిత్రంగా గోల్డెన్ రాయల్ బెంగాల్ టైగర్ అవార్డుతో సత్కరించబడింది నిజమైన కథ నుండి ప్రేరణ పొందిన ఈ చిత్రం సమాజంలోని అంచులలో నిర్లక్ష్యం చేయబడిన వ్యక్తులపై దృష్టి పెట్టింది నాసా యొక్క టెంపో ఉపగ్రహం ప్రధానంగా పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి రూపొందించిన పర్యావరణ అంశం ఏమిటి నాసా యొక్క టెంపో ఉపగ్రహం ప్రధానంగా పర్యవేక్షించడానికి మరియు విశ్లేషించడానికి రూపొందించబడిన పర్యావరణ అంశం ఏమిటి వాయు కాలుష్య స్థాయిలు మరియు పంపిణీ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోఫోస్పియరిక్స్ ఎమిషన్స్ మానిటరింగ్ ఆఫ్ పొల్యూషన్ ఉపగ్రహం ఓజన్ నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ మరియు ఫార్మల్లీ హైట్ స్థాయిల సహా ప్రధాన వాయు కాలుష్య కారకాలను కొలవడానికి రూపొందించబడింది ఇది ఉత్తర అమెరికాలో గంటకు గాలి నాణ్యత కొలతను అందిస్తుంది జైళ్ళు మరియు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు జైళ్ళు మరియు కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు ఆన్సర్ మహేశ్వర్ దయాళ్ సీనియర్ ఐపిఎస్ అధికారి మహేశ్వర్ దయాళ్ జైళ్ళు మరియు కరెక్షనల్ సర్వీస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు అనేక జిల్లాలు మరియు ప్రత్యేక విభాగాలలో వివిధ నాయకత్వ పాత్రలో తన విశిష్టమైన కెరీర్ నుండి అనుభవ సంపదను తీసుకున్నారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుండి ఇటీవల రోజర్ పే అండ్ క్యాష్ ఫ్రీ ఏ గ్రెగ్యులేటరీ కోసం ఆమోదం పొందింది భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నుండి ఇటీవల రోజ్ రోజర్ పే అండ్ క్యాష్ ఫ్రీ ఏ రెగ్యులేటరీ కోసం ఆమోదం పొందింది ఆన్సర్ పేమెంట్ అగ్రిటర్స్ రోజర్ పే మరియు క్యాష్ ఫ్రీ చెల్లింపు అగ్రిగేటర్లుగా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి తుది అధికారాన్ని పొందాయి ఇవి కొత్త వ్యాపారాలను అన్బోర్డ్ చేయడానికి మరియు వినూత్న చెల్లింపుల పరిష్కారాలపై వారి నిబద్ధన పెంచడానికి వీలు కల్పిస్తాయి గజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడులో ఉమ్మడి విజేతలుగా ఎన్ని పుస్తకాలు ప్రకటించబడ్డాయి గజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడులో ఉమ్మడి విజేతలుగా ఎన్ని పుస్తకాలు ప్రకటించబడ్డాయి ఆన్సర్ నాలుగు గజా క్యాపిటల్ బిజినెస్ బుక్ ప్రైజ్ రెండు వేల ఇరవై మూడులో రెండు అత్యుత్తమ కథనాలను సత్కరించింది ఆగైసన్ ఆల్ ఆర్ట్స్ ది ఐటీ స్టోరీ ఆఫ్ ఇండియా మరియు విన్నింగ్స్ విడిల్ ఇండియా ది స్టోరీ ఆఫ్ ఇండియాస్ న్యూ ఇయర్ ఎంటర్టైనపర్ జాయింట్ విజేతలుగా భారతదేశం యొక్క డైనమిక్ బిజినెస్ ల్యాండ్స్కేప్ గురించి అంతర్దృష్టులుగా అందిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిన యాక్సెంచర్ తన జనరేటివ్ జనరేటివ్ ఏఐ స్టూడియోని ఏ నగరంలో ప్రారంభించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిన యాక్సెమ్చర్ తన జనరేటివ్ ఏఐ స్టూడియోని ఏ నగరంలో ప్రారంభించింది ఆన్సర్ బెంగళూరు వివరణ యాక్సెమ్చర్ తన జనరేటివ్ ఏఐ స్టూడియోను భారతదేశంలోని బెంగళూరులో ప్రారంభించింది ఉత్పాదకత ఏఐ సాంకేతికతను అభివృద్ధి మరియు అనువర్తనానికి అంకితమైన అత్యాధునిక సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ఈ చర్య వ్యాపారుల కోసం ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయడంలో యాక్సెంజర్ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో గణనీయమైన పురోగతిని సాధించిన యాక్సెంచర్ తన జనరేటివ్ ఏఐ స్టూడియోని ఏ నగరంలో ప్రారంభించింది బెంగళూరు హిజాబ్ ధారణపై ఉన్న నిషేధంను పూర్తిగా తొలగించిన రాష్ట్రమేది హిజాబ్ ధరణపై ఉన్న నిషేధాన్ని పూర్తిగా తొలగించిన రాష్ట్రమేది ఆన్సర్ కర్ణాటక కర్ణాటకలోని హిజాబ్ ధరణపై ఉన్న నిషేధంను తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు విద్యా సంస్థలలో దీనిపై ఉన్న నిషేధాన్ని కూడా తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఫోర్త్ జాబితాలో స్థానం దక్కించుకున్న భారత స్టార్ షట్లర్ ఎవరు ఫోర్బ్ జాబితాలో స్థానం దక్కిన భారత స్టార్ షట్లర్ ఎవరు పివి సింధు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండు వేల ఇరవై మూడులో అథ్లిటిక ఆర్జించిన మహిళా అథ్లెటా జాబితాలో చోటు దక్కించుకున్నారు ఈమె యాభై ఎనిమిది కోట్లతో ఈ లిస్టులో అమెరికా స్టార్ జిమ్నాస్టిక్ సియోన్ బెల్స్తో కలిసి పదహారవ స్థానం నిలిచింది గత ఏడాది ఇంతే ఆదాయం సంపాదించి ఈమె పన్నెండవ స్థానంలో నిలిచింది నూట తొంభై ఎనిమిది కోట్లతో టెన్నిస్ స్టార్ ఇగాస్ ఒటెక్ అగ్రస్థానంలో నిలిచింది పద్మశ్రీ పురస్కారంను వెనక్కి ఇచ్చిన భారత స్టార్ రెజ్లర్ ఎవరు పద్మశ్రీ పురస్కారంను వెనక్కి ఇచ్చిన భారత స్టార్ రెజ్లర్ ఎవరు బజరంగ్ పునియా వివరణ భారత అగ్రశ్రేణి రెజలర్ రెజ్లర్ బజరంగ్ పునియా లైంగిక వేధింపుల ఆరోపణలు బిజ్రా భూషణ్ను విధేయుడైన సంజయ్ సింగ్ రెజ్జింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్ని కావడం నిరసిస్తూ తన పద్మశ్రీ పురస్కారంను వెనక్కి ఇచ్చేశాడు రెజ్జింగ్లో సాధించిన ఘనతలకు గుర్తింపుగా కేంద్రం రెండు వేల పంతొమ్మిదిలో భజరంగ్ పూనియాకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది రెండు వేల ఇరవై నాలుగు భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న దేశాధ్యక్షుడు ఎవరు రెండు వేల ఇరవై నాలుగు భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న దేశాధ్యక్షుడు ఎవరు ఆన్సర్ ఇమానుల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడైన ఇమునాల్ మెక్రాన్ రెండు వేల ఇరవై నాలుగు గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు ఏ దేశంలో ముగ్గురు భారత సాయుధ దళాల అధికారులు తమ అత్యుత్తమ పనితీరుకు గోల్డెన్ బౌల్ అవార్డును అందుకున్నారు ఈ దేశంలో ముగ్గురు భారత సాయుధ దళాల అధికారులు తమ అత్యుత్తమ పనితీరుకు గాను గోల్డెన్ అవుల్ అవార్డును అందుకున్నారు శ్రీలంక శ్రీలంకలోని డిఫెన్స్ సర్వీసెస్ కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజీ అసాధారణ పనితీరు కనబరించినందుకు ముగ్గురు భారతీయ సాయుధ దళాల అధికారులకు గుర్తింపు పొందారు అక్కడ వారు ప్రతిష్టాత్మక గోల్డెన్ ఔల్ అవార్డును అందుకున్నారు ఈ విజయం రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను హైలైట్ చేస్తుంది మరియు వ్యూహాత్మక ఆలోచన మరియు శ్రేష్టతకు భారత సాయుధ దళాల నిబద్ధను నొక్కి చెబుతుంది ఏ దేశంలో ముగ్గురు భారత సాయుధ దళాల అధికారులకు తమ అత్యుత్తమ గాను గోల్డెన్ ఔల్ అవార్డును అందుకున్నారు శ్రీలంకలో సిక్కు వివాహాల నమోదు కోసం ఆనంద్ వివాహ చట్టం ఏ భారతీయ ప్రాంతంలో అమలు చేయబడింది సిక్కు వివాహాల నమోదు కోసం ఆనంద్ వివాహ చట్టం ఏ భారతీయ ప్రాంతంలో అమలు చేయబడింది జమ్మూ అండ్ కాశ్మీర్ ఏ ఫుట్బాల్ అకాడమీ ఇటీవల ఏఐఎఫ్ఎఫ్ యొక్క ఎలైట్ త్రీ స్టార్ రేటింగ్ను సాధించింది ఏ ఫుట్బాల్ అకాడమీ ఇటీవల ఏఐఎఫ్ యొక్క ఎలైట్ త్రీ స్టార్ రేటింగ్ను సాధించినది జింక్ ఫుట్బాల్ అకాడమీ వివరణ జింక్ ఫుట్బాల్ అకాడమీ హిందుస్థాన్ జింక్ యొక్క సిఎస్ఆర్ చొరవ ఏఎఫ్ నుండి గౌరవనీయమైన ఎలైడ్ త్రీ స్టార్ రేటింగ్ను సంపాదించింది ఇది భారతదేశంలో ఉత్తమ యువజన అభివృద్ధి అకాడమీలో ఒకటిగా స్థిరపడింది ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా